విని ఈరోజు పేద ప్రజలకు ఏం చేస్తే బాగుంటది, రేపు పేద ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంటి అనే ఆలోచనతో ఉచితంగా ఈ మాట జాగ్రత్తగా వినాలి. నోటి ఉన్న వాళ్ళు కాని, పట్టా ఉన్న వాళ్ళు కాని, మున్సిపల్ ట్యాక్స్ ఉన్న వాళ్ళు కాని, వాటర్ బిల్లు ఉన్న వాళ్ళు కాని, ఎవరికి ఏ అవకాశం ఏది ఉంటే అది రిసిప్ట్, ఇంటి రిసిప్ట్ ఉంటే దాని మీద మీకు ఈ పోర్టల్ ద్వారా రేపు ఏదైతే దసరా నుండి మొదలవుతుందో మీరు ఆన్లైన్ లో పెట్టుకున్నా పర్లేదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకుల ద్వారా ఇచ్చినా పర్లేదు, కానీ ఒక్క మాట జాగ్రత్తగా వినాలి. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, కేటీఆర్ గారు పదే పదే చెప్పారు, కొంతమంది తెల్లారులు జబాయితరిగా వాళ్ళందరూ వచ్చి మాకు 50,000 ఇవ్వండి మీ ఇల్లు రిజిస్టర్ చేపిస్తామంటారు, మాకు 20,000 ఇవ్వండి మీకు ఇల్లు రిజిస్టర్ చేపిస్తామంటారు. ఇన్ని ఇండ్లున్నా కూడా మీ ఇల్లు మీరు బోర్వెల్ వేసుకొనికే పోతే ఎంబడే వస్తాడు ఇమ్మారం, బోర్వెల్ ఎందుకు వేస్తున్నామని బోర్ సీజ్ చేస్తాడు. ఇలాంటి ఎన్నో బాధలు మనం చూసాం. అందుకనే ఎవరే కాని, పట్టా ఉన్నవాళ్ళు కాని, నోటరీ ఉన్నవాళ్ళు కాని, మున్సిపల్ ట్యాక్స్ ఉన్నవాళ్ళు కాని, ఎవరైనా పర్వాలేదు, ఉచితంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉచితంగా మీకు రిజిస్టర్ చేయాలని చెప్పి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కాని, ఏ నాయకులు కాని ఇలాంటి ఆలోచన కలిగినటువంటి నాయకులు లేరు. అందుకని బలుగు బలహీన వర్గాలకు ఒక దేవుడిలాగా ఒక వరంలాగా అడిగిన వెంటనే అడిగినవి అడగనివి అన్ని ఇచ్చుకుంటూ పోయి ఈరోజు పేద ప్రజలకు అండదండగా ఉంటున్నటువంటి ప్రభుత్వము ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మీతో కోరేది ఒకటే, ఉచితంగా మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నాను ఇక్కడ వినే వాళ్ళందరూ, మన కార్యకర్తల మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి ఏ దల్లారి వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఒక్క రూపాయి ఇవ్వద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరైనా మిమ్మల్ని వచ్చి డబ్బులు అడిగినట్టయితే నాకు కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన కాజాస్తున్నారు గారు కంప్లైంట్ ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకా బస్తీలు ఉన్నాయి మనం తిరుగుదామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సందేశం ఇక్కడ ఇచ్చాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి సందేశం ఇది, వారి సందేశాన్ని ఇక్కడ మేము చెప్తా ఉన్నాం.